ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మహిళలకు ఏ స్థాయిలో పెద్దపీట వేశారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యాబినెట్ లో చోటు కల్పించడం దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా మహిళలకు ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక నిజంగా ఆ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు రికార్డ్ సాధించారు, ఒక అద్భుతమైన రికార్డ్ సాధించారు అనేది తాజాగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే మహిళా సాధికారతకు ఒక అర్థం చెప్పేలాగా ఒక చాలా నిర్ణయాలే తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మొత్తం ఇప్పుడు 99% మంది మహిళలు ఏదో ఒక పదవిలో ఉండడం అనేది ఇక్కడ విశేషం. భారతదేశ మహిళా సాధికారత చరిత్రలోనే ఇంతమంది మా ప్రజాప్రతినిధులు సమావేశం అవడం నిజంగా ఎక్కడా చూడలేదు అనేది మొన్న జరిగిన సమావేశం. అంటే 1993 నుంచి ఇది చట్టసభలో మహిళా రిజర్వేషన్ బిల్లులు పెడుతూనే ఉన్నారు. మహిళలకు 51% పదవులు ఇచ్చిన తొలి ప్రభుత్వం మాత్రం వైసీపీ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే 1356 పదవుల్లో అంటే దాదాపు 51% మంది మహిళలకే ఇక్కడ ఛాన్స్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇది అద్భుతమైన రికార్డు అని చెప్తున్నారు. ఎందుకంటే మహిళల కోసం చట్టం చేసిన తొలి ప్రభుత్వం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే. మహిళలకు 50% పదవులు ఇచ్చిన ఏకైక రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ మాత్రమే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే ఆ క్రెడిట్ అనేది. ఎందుకంటే 2.5 ఏళ్లుగా అధికారాన్ని మహిళల కోసం వినియోగించాము అనేది తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక ప్రకటన. ఎందుకంటే వైఎస్ఆర్ ఆసరా దగ్గర నుంచి, ఎందుకంటే ఆ పథకం దేశంలో ఎక్కడ లేదు, వాలంటీర్లో కూడా 53% మహిళలే ఉన్నారు. భారీగా ఇప్పుడు ఒక అద్భుతమైన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అనేది. వాలంటీర్ లేకపోతే ఆ గ్రామంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఆ వార్డులో ఆ ప్రభుత్వ పథకాలు లేదంటే ప్రజల లబ్ధిదారులకు ఏ రకమైన సేవలు అందిస్తున్నారు వాలంటీర్లు అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే అమ్మఒడి పథకం, దీని ద్వారా ఇప్పటి వరకు మొత్తం 13,000 కోట్లు ఇచ్చారు. నిజంగా అది కూడా పూర్తిగా మహిళలకి పెద్దపీట వేయడమే. అలాగే శాసనమండలి తొలి వైస్ చైర్మన్గా జాకియా ఖానం ఆమె నియమించడం, అలాగే రాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ సీఎం హోంమంత్రి, అలాగే సిఎస్ ఎలక్షన్ అధికారిగా ప్రస్తుతం కంటిన్యూ అవుతున్నారు ఆమె. వీళ్ళందరికీ కూడా అంటే మహిళలకు ఏ రకమైన ప్రాధాన్యత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటి వరకు 44.5 లక్షల మంది మహిళలకు మొత్తం 13,022 కోట్ల రూపాయల అమ్మఒడి ద్వారా ఇవ్వడం అనేది నిజంగా ఆ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానిదే. ఇంతవరకు దేశ చరిత్రలోనే ఎక్కడ తీసుకురాలేదు ఇటువంటి నిర్ణయాలు, ఏ రాష్ట్రం ఏ ముఖ్యమంత్రి తీసుకురాలేదు. మహిళలకు ఆ స్థాయిలో పెద్దపీట వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నిజంగా ఒక అరుదైన రికార్డ్ అనేది ఇప్పుడు సంచలనం అవుతుంది.